ప్రకాశం జిల్లా కందుకూరు ఎంపీడీఓ ఆఫీస్ లో నియోజకవర్గంలోని 5 మండలాలకు మరియు మున్సిపాలిటీకి స్థానిక ఎమ్మెల్యే మారుగుంట మహీధర్ రెడ్డి సుమారు 93000 రూపాయల విలువ కలిగిన 40 టన్నుల సున్నంను తెప్పించామన్నారు. బ్లీచింగ్ లో సున్నం కలిపి శానిటైజేషన్ చేయడానికి ఇన్ని జాగృతలు చెప్తున్నా కూడా ప్రజలు కొంతమంది నిర్లక్ష్య ధోరణిలో ఉన్నారన్నారు. రెండు రోజుల క్రితం మనకి బ్లీచింగ్ కూడా సప్లై చేయడం జరిగింది. గౌరవ శాసన సభ్యులు చేతుల మీదగా 5 మండలాలకి మున్సిపాలిటీకి మన బ్లీచింగ్ 20 టన్నులు సరఫరా చేయడం జరిగింది. దాంట్లోకి మిక్సింగ్ కోసం అందరూ ఎండివోలు కూడా రిక్వెస్ట్ చేసిన మేరకు గౌరవ శాసన సభ్యుల వారు ఈ రోజు 42 టన్నుల సున్నం కూడా దాంట్లోకి తెప్పించడం జరిగింది. ఈ 5 మండలాలకి మరియు 5 మండలాలకి మున్సిపాలిటీకి కూడా సరఫరా చేయడం జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంగా గౌరవ శాసన సభ్యుల వారికి అందరు ఎండివోల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తీవ్రంగా పెరుగుతున్న ఈ కోవిడ్-19 సెకండ్ ఫేజ్ సంబంధించి ఇప్పటికే చాలా మంది ఈ కోవిడ్ బారిన పడి ఉన్నారు. ఎన్ని విధాల ప్రజల్ని హెచ్చరించినా కూడా ఇంకా కొంతమంది యొక్క అనాలోచిత చర్యల వల్ల ఇది వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ముందు మనం గ్రామాల్లో శానిటైజేషన్ అలాగే మున్సిపాలిటీల్లో కూడా శానిటైజేషన్ అనేది పెద్ద ఎత్తున చేయవలసిన ఆవశ్యకత ఉంది. దానికోసరంగా మన స్థానిక ఎంపీటీ వాళ్ళ 5 మందితోనూ మున్సిపల్ కమిషనర్ గారితోనూ మాట్లాడి వాళ్ళకి ప్రస్తుతానికి ఒక 20 టన్నులు బ్లీచింగ్ కావాలని అడగటం జరిగింది. ఆ బ్లీచింగ్ 20 టన్నులన్నీ మొన్న తెప్పించి అన్ని మండలాలకి మున్సిపాలిటీలకు పంపించడం జరిగింది. మరి ఈరోజు ఆ బ్లీచింగ్కి మనం సున్నం కూడా జత చేయాలన్నప్పుడు మళ్ళీ ఆ సున్నాన్ని కూడా మన మనకి ఎవరైతే ఈ యొక్క కార్యక్రమానికి మనకు సహకరించారో ఒలేటివారిపాలెం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జడ్పీటీసీ అభ్యర్థి వారే ఈ సున్నాన్ని కూడా వాళ్ళే స్పాన్సర్ చేసి తెప్పించడం జరుగుతూ ఉంది. ఇది ఒక మంచి కార్యక్రమానికి వాళ్ళు భాగస్వాములై ఇంత పెద్ద మొత్తాన్ని ముందుకొచ్చి అందించినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీంట్లో 50% గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు వాళ్ళు తీసుకున్న సరుకు సంబంధించి వాళ్ళు కట్టేటట్లుగా ఆయా గ్రామాల యొక్క పంచాయతీ నిధుల్లో నుంచి అలాగే మన మున్సిపాలిటీ నుంచి మున్సిపాలిటీ నిధుల్లో నుంచి వాళ్ళ 50% కట్టేటట్లుగా అలాగే ఈ బ్లీచింగ్ ఇప్పుడు ఎన్ని టన్నులు 42 టన్నులు బ్లీచింగ్ తెప్పించడం జరిగింది. విలువ 96000 రూపాయలు. ఈ 96000 రూపాయలని ఆ యొక్క ఒలేటివారిపాలెం జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఇంటూరి సౌజన్య గారు భారతి గారు ఈ యొక్క ఈ మొత్తాన్ని సంపూర్ణంగా ఆమె పే చేస్తున్నారు. మొన్న 50% బ్లీచింగ్లో పే చేస్తున్నారు. ఇది మంచి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ ప్రోత్సహించి ముందుకొచ్చి ఈ కరోనా వ్యాప్తిని అరికట్టడంలో అన్ని రకాల చర్యలు అయితే తీసుకోగలం కానీ ప్రజలు కూడా సంపూర్ణంగా సహకరించకపోతే ఇక్కడ చేయగలిగేది కూడా ఏమి లేదు. ఎందుకంటే మనం వాళ్ళకి ఎన్ని రకాలుగా చెప్పినా కొంతమంది దురుసుగా ప్రవర్తించడం చెప్పే అధికారుల మీద కనీసం ఎందుకోసరంగా వాళ్ళందరూ నట్ట నడియండ్లో నిలబడి ఈ యొక్క కరోనా కట్టడికి సంబంధించి అధికారులు ఎందుకు శ్రమిస్తున్నారనేది కూడా ఆలోచన లేకుండా కొంతమంది ప్రవర్తిస్తున్న తీరు బాధాకరంగా ఉంది. మాస్క్ అనేది ఏదో అధికారుల కోసమో ప్రభుత్వం